అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం, ప్రభుత్వ పనితీరులో పారదర్శకత జవాబుదారితనం తీసుకొస్తామని మాటిచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఈ నెల 23వ తేదీన దేశంలో మునుపెన్నడీ జరగని విధంగా రాష్ట్రంలోనే 13,326 పంచాయతీల్లో 4,500 కోట్ల రూపాయల నిధులతో 87 రకాల పనులతో గ్రామాభివృద్ధి చెందేలా, 9 కోట్ల పని దినాలతో 50 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించేలా, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి తీర్మానాలు చేస్తున్నాం. దేశంలోనే పంచాయతీ వ్యవస్థను ప్రవేశపెట్టిన 2వ రాష్ట్రం మనది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి 3 దశాబ్దాలు దాటింది. ఇప్పుడు 2వ తరం సంస్కరణలతో పంచాయతీ మలిదశ విప్లవం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే మొదలు పెడుతుంది. గత 3 దశాబ్దాలుగా ప్రతి స్వాతంత్ర దినోత్సవానికి, గణతంత్ర దినోత్సవ వేడుకలకు మైనర్ మేజర్ పంచాయతీలకు నామమాత్రంగా 100 రూపాయలు, 250 రూపాయలు మాత్రమే ఇస్తూ వచ్చారు. మనం తీసుకువస్తున్న పంచాయతీ సంస్కరణల్లో భాగంగా 100 రూపాయలను 10,000 రూపాయలు, 250 రూపాయలను 5,000కు పెంచి మన ఎన్డీఏ ప్రభుత్వ చిత్తశుద్ధిని చూపాం. ఈ సంస్కరణలకు కొనసాగింపుగా గ్రామ సభలు నిర్వహిస్తున్నాం. గ్రామ సభ అంటే 10 మంది ఒకచోట చేరడం కాదు, గ్రామాభివృద్ధికి బాధ్యత తీసుకోవడం, మన గ్రామాన్ని మనమే పరిపాలించుకోవడం. భారతదేశపు మూలాలు, జీవం, చైతన్యం మన పల్లెల్లోనే పదిలంగా ఉంటుందని మహాత్మాగాంధీ గారు చెప్పారు. అలాంటి పల్లెల బాగు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సంకల్పంతో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి నేతృత్వంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ సారథ్యంలో సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయతీలుగా సాకారం చేసుకునేలా మీ పంచాయతీల్లో, గ్రామ సభల్లో పాల్గొనండి, దిగ్విజయం చేయండి. జై హింద్.